మరి ఇక్కడ తీర్మార్ మల్లన్న మరి ఎప్పుడు రిలీజ్ కాబోతున్నారు ఉజర్ బాలు ఎప్పుడు అడగబెట్టబోతున్నారు అంటే మీరు ఏం చెప్తారు తీర్మార్ మల్లన్న గారి మీద మొత్తం 38 కేసులు పెట్టారు 38 కేసులల్లో 37 కేసులల్లో కూడా బెయిల్ వచ్చింది లాస్ట్ కేసు నాన్ బెయిలబుల్ కేసు దాంట్లో కూడా ఫస్ట్ పిటిషన్ డిస్మిస్ అయ్యింది రెండో పిటిషన్ డిస్మిస్ అయ్యింది మూడో పిటిషన్ కి బెయిల్ వస్తది బెయిల్ రాగానే తీర్మార్ మల్లన్న గారు 7200 స్ఫూర్తితోటి ఈ హుజూరాబాద్ నుండి పాదయాత్ర మొదలు పెడతాడని మేము అనుకుంటున్నాం ఆయన వచ్చిన తర్వాత మా టీం అంతా కదిలిచ్చి ఈ హుజూరాబాద్ లో ఇంటింటికి గడప గడపకి ఊరూరికి తిరిగి మేము ప్రచారం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ విధంగా ముందుకు వెళ్తారు మీరు ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం యొక్క విఫలాన్ని తెలియజేస్తూ ప్రభుత్వాలు చేసిన కుట్రల్ని తెలియజేస్తూ ప్రభుత్వాలు హామీ ఇచ్చిన వాటిని ఎంతవరకు నెరవేర్చిండ్రు మీరు నిలదీయమని అడిగి చెప్పడానికి కోసం 7200 మల్లన్న లేకపోయినా సరే టీం కూడా మరి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు తీర్మార్ మల్లన్న గారు పెట్టిన 7200 స్ఫూర్తితో హుజూరాబాద్ లో మా రాష్ట్ర టీమ్ తో చర్చించి మేమందరము తీర్మార్ మల్లన్న సైన్యం ఇక్కడకొచ్చి మేము ప్రచారం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం ఓకే।